హాయ్ వివర్ట్స్ ఈ వీడియోలో మనం విక్టరీ వెంకటేష్ గారి న్యూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డాక్టర్ డి రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకొని ఫ్యామిలీ ఆడియన్స్లో తన పేరుని సుస్థిరం చేసుకున్నారు ఈయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా అలరిస్తాయి అలాగే ఈయన సినిమా చూసేటప్పుడు వాళ్ళు వెంకటేష్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా భావిస్తూ సినిమాను చూస్తున్నారు అనడంలో ఎంత మాత్రం వ్యక్తి లేదు అలాంటి ఒక క్రేజ్ను వెంకటేష్ గారు ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఆయన సినిమాల్లో సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆయన అంత మంచి పేరునైతే సొంతం చేసుకున్నారు ఇక ఇలాంటి వెంకటేష్ గారు ఇప్పుడు చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్లో అందుకుంటున్నాయి అలాగే ఏమాత్రం ఈగో లేకుండా ఏ హీరోతో అయినా మల్టీ సినిమాస్ చేసే దమ్మున్న నటుడు కూడా వెంకటేష్ గారు కావడం విశేషం ఇక ఇప్పుడు ఆయన అనిల్ రాబుడి డైరెక్షన్లో మరొక సినిమాలు చేస్తున్నారు ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు వచ్చాయి ఇక దీంతో వీళ్ళ కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ను కొట్టాలని అటు వెంకటేష్ గారు ఇటు అనిల్ రావుపుడి గారు ఇద్దరూ కూడా బలంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాతో కూడా కామెడీని పంచడానికి రెడీ అవుతున్నారు ఇక వెంకటేష్ గారు ఈ సినిమాతో ఫ్రస్టేటెడ్ స్టార్ వేరే ఎంప్లాయీగా నటించబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక గత సంవత్సరం దసరా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో అనిల్ రావుపుడి ఒక భారీ బ్లాక్ బస్టర్ను హిట్ను తన సాతాలో వేసేసుకున్నారు ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వెంకటేష్ గారితో మరొక బ్లాక్ బాష్ హిట్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది చూడండి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ మ్యాజిక్ను చేస్తాడనేది ఇక నగర్ నగర్లో వినిపిస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే లీక్స్ ప్రకారం అయితే ఈ మూవీ ఎఫ్ ఫోర్ మూవీగా రాబోతున్నట్లుగా ఇది ఎఫ్ త్రీకి గా రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం ఇందులో ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీగా వెంకటేష్ గారి కామెడీ నెక్స్ట్ లో ఉండబోతుందని అంతేకాకుండా ఎఫ్ టూ మరియు ఎఫ్ త్రీలో వెంకటేష్ గారికి పోటా పోటీగా నటించిన వరుణ్ తేజ్ కూడా ఈ మూవీలో కంటిన్యూ అవుతారని తెలుస్తున్నటువంటి సమాచారం మరి వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేయబోతున్నారు ఏ విధంగా వాళ్ళ కామెడీ టైమింగ్తో ఆకట్టుకోబోతున్నారన్నది తెలియాలంటే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి ఉండక తప్పదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి